నందమూరి తారకరత్న. తారకరత్నకి రెండు తీరని కోరికలు ఉండిపోయినాయి. అంటే చాలా ఆశపడ్డాడు ఆయన. నందమూరి బాలకృష్ణతో యాక్ట్ చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. బాలకృష్ణ మీద ఎంత అభిమానం అంటే ఆయన చేతి మీద టాటూ వేయించుకునేంతగా అభిమానం ఉంది ఆయనకి. మోహన్ కృష్ణ గారు సీరియస్గా ఉండటంతో కొంత వీళ్ళు బాలకృష్ణ గారికి అటాచ్ అవ్వటం అలా జరిగింది చైల్డ్హుడ్ డేస్ నుంచి. తర్వాత బాలకృష్ణ గారితో కలిసి నటించాలి అనేటువంటి ఒక కోరిక తీరలేదు అతనికి. కానీ ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అతను అమరావతి సినిమాలో విలన్గా నంది పురస్కారం తీసుకోవటము, తర్వాత వెబ్ సిరీస్లో విలన్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేసి మెప్పించటము, ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయాలి అనేటువంటి ఒక కోరిక కలిగిన తనకి. తను అప్రోచ్ అయ్యాడు ఆ విషయం మీద. ఈ అప్రోచ్ అయిన సందర్భంలో ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ గారి సినిమా సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. నిజానికి తారకరత్న ఆరోగ్యంలో ఆరోగ్య విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సెట్స్ మీదకి వెళ్దాము, అంతవరకు షూటింగ్స్ వద్దు అని చెప్పి బాలకృష్ణ గారు అవాయిడ్ చేశాడు, దాన్ని వాయిదా వేయించాడు. ఆ ప్రాజెక్ట్లో తను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది తారకరత్న అనుకున్నాడు. అయ్యో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైనా చేయాలి అనేది అనుకున్నాడు తను. అలాగే ఒక ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయం ఏమిటంటే హరికృష్ణ గారి పిల్లలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణరావు వీళ్ళకి తారకరత్నకి ఒక చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి, చిన్న గ్యాప్స్ ఉన్నాయి అనే ఒక అభిప్రాయం ఉంది. నిజానికి ఆ గ్యాప్స్ అనేవి రద్దయిపోయి వాళ్ళందరూ కలిసి ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పంచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ రిలేషన్స్ డెవలప్ అయినాయి లేటర్ ఆన్. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే తారకరత్నకి ఏదైనా సమస్య వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆదుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళ జీవితాల్లో అని చెప్పేసి ఒక వార్త మనకు తెలుసు, ఒక విషయం మనకు తెలుసు. అయితే ప్రారంభ దశలో జూనియర్ ఎన్టీఆర్కి పోటీగా తారకరత్నని కుటుంబం నుంచి ప్రమోట్ చేయటం మనకు తెలుసు. అంటే ఈయనకి ఒక ఇబ్బంది ఉంది ఇక్కడ. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన హరికృష్ణ గారి రెండో భార్య కుమారుడు అవటం, ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అంత తొందరగా రాలా. బాలకృష్ణ గారి ఇంట్లో బ్రాహ్మణి గారి వివాహ నిశ్చితార్థం తరహా వేడుకలకి ఆయనకి ఇన్విటేషన్ ఉంది, ఆయన వెళ్ళాడు. కానీ అక్కడ ప్రాపర్గా ఎవరూ పట్టించుకోలేదని బయటకు వచ్చేసిన వార్తలు కూడా ఆ రోజుల్లో మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయినాయి. గ్యాప్ ఉంది ఆ ఫ్యామిలీకి ఇతనికి అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ప్రారంభంలో సినిమా పరిశ్రమలో ఒక స్థానం కోసం పోరాటం, అలాగే ఫ్యామిలీలో చోటు సంపాదించుకోవటానికి ఒక పోరాటం, రెండు పోరాటాలు ఏకకాలంలో చేశాడు. తారకరత్నని ఈ వ్యూహంలో భాగంగా అంటే జూనియర్ ఎన్టీఆర్కి చెక్ పెట్టడం కోసం తారకరత్నని తీసుకొచ్చారు రంగంలోకి. అతనితో 9 సినిమాలు సైన్ చేయించారు, ఒక హడావిడి క్రియేట్ చేశారు. అతన్ని నిలబెట్టడానికి శతవిధాల ప్రయత్నాలు జరిగినాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. అంటే నెపోటిజం అనేది ఎవరినైనా పరిచయం చేయడానికి వరకు ఉపయోగపడుతుంది కానీ ముందుకు లాక్కెళ్ళదు. ముందుకు లాక్కెళ్ళాల్సిన వాళ్ళు ప్రజలే. ప్రజల్లోకి వీళ్ళని పంప్ చేయగలరు. పంప్ చేసిన తర్వాత ప్రజలు వీళ్ళని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలగలరు. ముందుకు తీసుకెళ్తే కెరీర్ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విషయంలో తారకరత్న వెనకబడ్డాడు, ఎన్టీఆర్ ముందుకు వెళ్ళిపోయాడు. సో ఇది ఒక చరిత్ర, ఒక సందర్భంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఒకటయ్యారు. వీళ్ళందరూ ఎవరి ఒకళ్ళకి సమస్య వస్తే ఇంకోళ్ళు పట్టించుకునే పరిస్థితి, ఆ వాతావరణం వీళ్ళ మధ్య ఉంది. తారకరత్నకి ఏదైనా ప్రాబ్లం వస్తే జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అవ్వటం మాత్రమే కాదు, ఏదైనా ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కానీ తను లీడ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ మధ్య రిలేషన్స్ అనేది కూడా మనకి ఆ సమాచారం కూడా ఉంది. ఇలా తను
బాలకృష్ణ గారితో విలన్ చేయాలి, విలన్ కావచ్చు ఏదైనా కావచ్చు, క్యారెక్టర్ బాలకృష్ణ గారితో చేయాలన్నటువంటి కోరిక. అలాగే పార్టీలో ఫ్యామిలీతో ఉన్నటువంటి గ్యాప్స్, పార్టీకి ఫ్యామిలీకి ఉన్నటువంటి గ్యాప్స్, ఫ్యామిలీలో విత్ ఇన్ ఫ్యామిలీ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్, ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి, అందరినీ యునైట్ చేయాలి, మేమందరం కలిసి ఉన్నాము అనేటువంటి ఒక ఇంప్రెషన్ ప్రేక్షకులకు ఇవ్వాలి. ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రజలకు ఇవ్వాలి. తెలుగు ప్రజలకి ఇండికేషన్ ఇవ్వటం ద్వారా డెఫినెట్గా అది ప్లస్ అవుతుంది. ఆ ఇండికేషన్ వలన పార్టీ గెలుపు సాధ్యం అవుతుంది. తెలుగుదేశం పార్టీ, తాతగారు పెట్టినటువంటి పార్టీ గెలుపు సాధ్యం అవుతుంది అని బలంగా నమ్మాడు అతను. తద్వారా దీన్ని సాకారం చేయటం ద్వారా, ఈ గెలుపుని సాకారం చేసేటువంటి ప్రక్రియలో తను కీలక పాత్ర పోషించడం ద్వారా తిరిగి ఫ్యామిలీలో తను ఎమర్జ్ కావాలి అని అనుకున్నాడు ఆయన. ఈ రెండు కోరికలు తీరకుండానే వెళ్ళిపోయాడు. కాబట్టి తారకరత్న బాబాయ్తో కలిసి నటించాలనుకోవటం, అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని ఒక వేదిక మీద ఒక యునైటెడ్ అయి ఒక ఐక్యంగా చూడటం, ఐక్యంగా చూడటం అనేటువంటి కోరిక, ఈ రెండు కోరికలు తీరకుండానే ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆయన అనారోగ్యానికి గురైన సందర్భంలో ఫ్యామిలీ మొత్తం ఒకటైంది, అక్కడికి వెళ్ళారు అందరూ. ఆయన బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి శంకర హృదయాలయాకి అందరూ వెళ్ళారు, ఆయన్ని పరామర్శించారు, వచ్చారు. దాదాపు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబరు వెళ్ళారు. కాబట్టి ఒక రకంగా ఆయన కోరిక తీరిందనే అనుకోవాలి. ఈరోజు కూడా అందరూ వెళ్ళారు. ఇలా ఒక కోరిక తీరింది, కానీ ఇంకో కోరిక తీరకుండానే ఆయన వెళ్ళిపోయాడు. అది బాలకృష్ణ గారితో కలిసి యాక్ట్ చేయాలన్నటువంటి కోరిక. నిజానికి ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి ఉంటే అది డెఫినెట్గా తీరేది. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. నిండా 40 ఏళ్ళు రాకుండా అతను జీవిత ప్రయాణాన్ని ముగించాల్సి రావటం, ఒక స్ట్రగుల్ ఉంది అతని జీవితం మొత్తం మీద కూడా, ఒక స్ట్రగుల్గా అనిపిస్తుంది. అంటే హీరో కావాలనేటువంటి పోరాటం, అలాగే నటుడిగా నిలదొక్కుకోవడానికి చేసినటువంటి పోరాటం, ప్రేమ కోసం పోరాటం, కుటుంబంతో దూరం అయి తిరిగి కుటుంబంతో కలవటం కోసం జరిపినటువంటి పోరాటం, ఈ పోరాటాల మధ్య అలసిపోయి ఒక రకంగా అనారోగ్యం పాలై ఒత్తిడికి గురై ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇతరేతర కార్యక్రమాలకు అలవాటై వీటన్నిటి ప్రభావం వలన ఆరోగ్యం పాడై ఇలా రకరకాల సమస్యలతో అతను